పర్యాటకులు ఉన్న సఫారీ వాహనాన్ని ఒక ఏనుగు పలుమార్లు ఎత్తిపడేసింది. దీంతో ఆ వాహనంలో ఉన్నవారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే ఆ ఏనుగు పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణాఫ్రికాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం కొంతమంది పర్యాటకులు పిలానెస్బర్గ్ నేషనల్ పార్కును సందర్శించారు. సుమారు 22 మంది సఫారీ వాహనం ఎక్కి ఆ పార్కులో తిరిగారు. కాగా సఫారీ వాహనాన్ని భారీ ఏనుగు అడ్డుకుంది. తన దంతాలతో ఆ వాహనాన్ని పలుమార్లు గాల్లోకి ఎత్తిపడేసింది. దీంతో సఫారీ వాహనంలో ఉన్న పర్యాటకులు భయాందోళన చెందారు. తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనం బోల్తాపడలేదు. మరోవైపు సఫారీ వాహనం డ్రైవర్ డోర్పై చేతితో కొట్టి శబ్దం చేశాడు. ఏనుగును ఉద్దేశించి దూరంగా వెళ్లాలని గట్టిగా అరిచాడు. దీంతో ఆ ఏనుగు పక్కకు వెళ్ళింది. ఆ సమయంలో ఆ పార్కులో ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. ఈ వీడియోతో పాటు మరో వాహనంపై ఏనుగు దాడి చేసిన మరో వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.